మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ ఈ హెల్త్ లిటరసీ వీడియోలో మీకు ఒక భరోసా కల్పించడానికి గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మనకి ఈ కోవిడ్ పాండమిక్ని ఎదుర్కొంటోంది మనం ఇవాళ రోజున ఆల్మోస్ట్ చూస్తున్నాం ఎయిట్ థౌజండ్ టు టెన్ టెన్ థౌజండ్ పేషెంట్స్ ఎవ్రీడే రికార్డ్ అవుతున్నారు మనకి ఆల్మోస్ట్ గత ట్వంటీ డేస్గా మనకి రికవరీ రేట్ బాగుంది డెత్ రేట్ కూడా బాగా తక్కువ ఉంది అయినా కూడా మనకి ప్యానిక్ ఏంటంటే ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ కమ్యూనిటీ స్ప్రెడ్లోకి వచ్చేసింది ఏమైనా డౌట్కి ఉంది సో కాబట్టి అంతమందికి విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి మనము టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీటింగ్ బాగా చేస్తున్నాం కాబట్టి యాక్చువల్గా అయితే మనకి మార్టాలిటీ రేట్ తక్కువ ఉంది సో వీటికి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎలాంటి ఎందుకంటే మనకి ప్రతి చోట కూడా కోవిడ్ సెంటర్స్ పెట్టారు స్టేట్ కోవిడ్ సెంటర్స్ పెట్టారు డిస్ట్రిక్ట్ కోవిడ్ కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి సిసిసి అని ఉన్నాయి ఇవన్నీ కూడా పేషెంట్స్కి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాయి ఆల్మోస్ట్ మనకి ఎంతమంది పేషెంట్స్ వచ్చినా కూడా అంటే మనకి యాక్చువల్గా అయితే మనము ఈ పేషెంట్ ముందు డయాగ్నోస్ అవ్వగానే మనం హోమ్ ఐసోలేషన్కి హోమ్ ఐసోలేషన్ కూడా నోడల్ ఆఫీసర్స్ని పెట్టి హోమ్ ఐసోలేషన్లో కూడా పేషెంట్స్కి మందులు ఇచ్చి వాళ్ళు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి అంత మంచిగా చేస్తుంది గవర్నమెంట్ సో హోమ్ ఐసోలేషన్ కాకుండా ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్న సింటమ్స్ ఉంటే హోమ్ ఐసోలేషన్కి మనం ప్రిఫర్ చేస్తూ ఉన్నాం అనమాట వాళ్ళని ఎందుకంటే ఇన్ని ఫ్లడ్డింగ్ ఆఫ్ ద పేషెంట్స్ హాస్పిటల్స్ అంటే అది నిజంగా నీటి ఉన్న పేషెంట్స్కి వాళ్ళు చేయలేకపోవచ్చు అందుకని మనకి హోమ్ ఐసోలేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తున్నాము కాబట్టి ఆల్మోస్ట్ మనకి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వేల బెడ్లు ఉన్నాయి యాక్చువల్గా ఇది మొత్తం స్టేట్ అంతా కూడా విత్ వాటిలో ఆక్సిజన్తో కలిపి మనకి ఐసీయూ బెడ్స్ కానీ మనకి ఆల్మోస్ట్ ఒక ఐదు వేల దాకా ఐసీయూ బెడ్స్ ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల బెడ్స్ మనకి ఉండి దాంట్లో పదిహేను వేలకి ఆక్సిజన్ సప్లైతో కూడా ఉన్నాయి మనకి ఏం భయం లేదు ఎందుకంటే చాలామంది మొదట్లో మన పాండమిక్ మొదట్లో ఆక్సిజన్ లేక చనిపోతున్నారో లేకపోతే ఆక్సిజన్ లేక వెళ్ళి చాలా ప్యానిక్ అవుతున్నారు రోడ్ల మీద తిరుగుతున్నారో చాలా హాస్పిటల్ తిప్పుతున్నారు ఇప్పుడు అసలు ఆ లేవు అసలు ఇప్పుడు ఖచ్చితంగా మనకి అలాంటి ఆక్సిజన్ ఉన్న బెడ్సే పదిహేను వేల దాకా ఉన్నాయి సో కాబట్టి ఐసీయూ బెడ్స్ ఐదు వేల దాకా ఉన్నాయి కాబట్టి మనకి ఆల్మోస్ట్ పదిహేను వందల పైగా వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఒకవేళ క్రిటికల్గా ఇల్లు పేషెంట్స్ వస్తే అందుకే మనం ఏం చేస్తామంటే ఈ సిమ్టమ్స్ బట్టి ట్రయల్ సెంటర్స్లో డిసైడ్ చేస్తారు ఈ సిసిసికి పంపించాలా అంటే కోవిడ్ కేర్ సెంటర్కి పంపించాలా లేకపోతే డిస్ట్రిక్ట్ కేర్ హాస్పిటల్కి పంపించాలా డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్కి పంపించాలా స్టేట్ కోవిడ్ హాస్పిటల్కి పంపించాలని వాళ్ళు సివియర్ సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి డెఫినెట్గా వాళ్ళని స్టేట్ కోవిడ్ సెంటర్కి పంపిస్తారు మైల్డ్ టు మోడరేట్ ఉన్నాయనుకోండి అనుకోండి డిస్ట్రిక్ట్ కోవిడ్ సెంటర్కి పంపిస్తారు అట్లాగే కోవిడ్ కేర్ సెంటర్కి ఎసిమ్టమాటిక్ పేషెంట్స్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇక్కడ ఉంది ఆక్సిజన్ ఆక్సిజన్ అన్నీ ఉన్నాయి చక్కగా చూస్తారు డాక్టర్లు పారామెడిక్స్ అందరు ఉంటారు అని చెప్పి పంపించడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించారు సో మనకి వీళ్ళకి ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వద్దు దయచేసి పబ్లిక్ కూడా అయితే ఏంటంటే పబ్లిక్ మీరు ఎస్ఎంఎస్ మాత్రం పాటించాలి ఎందుకు ఇంత పెరుగుతుందని మీరు కూడా ఆలోచించుకోవాలి మనం అనరుల్గా ఉన్నప్పుడే పెరుగుతాయి మాస్క్ పెట్టుకొని ఉండాలి సేఫ్ డిస్టెన్స్ సిక్స్ ఫీట్ మెయింటైన్ చేయాలి అట్లాగే ఎక్కడన్నా మీరు తెలియని సర్ఫేస్ వచ్చేసి ఉంటే శానిటైజేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చేస్తూ మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం వస్తేనే బయటికి వెళ్ళండి ఇది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఇన్ని కేసులు పెరుగుతుండే అర్థమైందంటే మనం అందరం అనవసరంగా బయట తిరుగుతున్నాం అని అర్థమైనాను అట్లాగే జ ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోకుండా బయటకు తిరుగుతున్నాం అని అర్థమైనాను ఎందుకంటే డాక్టర్స్ రిస్క్లో ఉన్నారు నర్సెస్ రిస్క్లో ఉన్నారు మీకు పారిశుధ్య కార్మికులు కానీ పోదు అందరూ రిస్క్లో ఉన్నారు ఎందుకంటే మీరు బయట ఎట్లా పడితే అటు తిరిగితే వైరస్ పెరిగిపోతుంది మీరు చూస్తున్న ఎయిట్ థౌసండ్ టు టెన్ వస్తుంది ప్రతి రోజును అందుకని మనం మొదట్లో ఉన్న ట్వంటీ ల్యాబ్స్ ఏ ఆర్టీపీసీఆర్ చేయడానికి ఉన్నాయి వాళ్ళు రోజున ఫార్టీ ట్రూనాట్ చేయడానికి సిక్స్టీ ల్యాబ్స్ ఆర్టీపీసీఆర్ చేయడానికి ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి మనకి భయపడాల్సిన పనిలేదు రోజు థర్టీ థౌజండ్ ఆర్టీపీసీఆర్ చేస్తున్నాము థర్టీ థౌజండ్ ఆల్మోస్ట్ ట్రూ నాట్ టెస్టులు చేస్తున్నాము ఇంత టెస్టింగ్ కెపాసిటీ ఉన్న స్టేట్ ఇంకోటి లేదు అయినా కూడా మనము ఈ కేసులు పెరుగుతున్నాయంటే మనకి పబ్లిక్ మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకోవట్లేదని అర్థమవుతుంది కాబట్టి ఏ ప్రభుత్వం ఇంత పెద్ద పాపులేషన్కి చేయడం అంటే చాలా కష్టం ఒకే ఒకేసారి సడన్గా కేసులు వస్తాయి కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తగా కల్పిస్తున్న వాళ్ళు జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు ఎక్కడికైనా వెళ్తుంటే మీరు ఒకరికొకళ్ళు ఎడ్యుకేట్ చేసుకుంటూ మీరు జాగ్రత్తగా ఉంటే కేసుల రేటు కూడా తగ్గిపోతుంది హాస్పిటల్స్ మీద బడ్డెని తగ్గుతుంది నర్సెస్ మీద డాక్టర్స్ మీద బడ్డని తగ్గుతుంది డాక్టర్స్ చూసారు మీరు చాలా మంది చనిపోయారు ఇప్పుడు దాకా నాలుగు వందల మంది చనిపోయారు ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఇది యాక్చువల్గా మొన్న కూడా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఒకర్జీ అని చనిపోయారు సో ఇన్ని జరుగుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనకు ఉన్నదే ఇరవై ఒక్క వేల డాక్టర్స్ మన స్టేట్లో అట్లా ఇరవై ఐదు వేల మంది నర్సెస్ ఉన్నారు సో వీళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అవసరం ఉంది మనం బాధ్యతగా వ్యవహరించినప్పుడే వీళ్ళని జాగ్రత్తగా చూసినట్లు అవుతుంది కాబట్టి కో మార్బిడ్ కండిషన్ ఉన్నవాళ్ళు అరవై ఏళ్ళ పైన పడిన వాళ్ళు కో మార్పిడ్ కండిషన్ అంటే బీపీ షుగరు క్యాన్సర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ లేకపోతే స్టెరాయిడ్స్ మీద ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు లేకపోతే డయాలసిస్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా కార్డిక్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా కోమార్ కండిషన్స్ కండీషన్స్ వస్తారు వీళ్ళందరూ కూడా ఇంట్లో సేఫ్గా ఉండాలి వీళ్ళకైనా ప్రాబ్లమ్ వస్తే వీళ్ళు మాత్రం హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా అట్లాగే వాలంటీర్స్ చాలా బాగా పనిచేస్తున్నారు వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి చూస్తున్నారు ప్రతిరోజు ఎవరు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం ఎక్కడ తీసుకెళ్ళి వాళ్ళు చెప్తున్నారు అదే మీ ట్రయల్ సెంటర్స్ తీసుకొస్తున్నారు కాబట్టి ఇన్ని రకాలుగా గవర్నమెంట్ మంచిగా చేస్తుంది కాబట్టి మనం కూడా ప్ర ప్రభుత్వం చేస్తున్న వాటిని గుర్తించి మనం బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే పౌరులు డెఫినెట్గా మనకి కోవిడ్ పాండమిక్ మనకి కంట్రోల్లోకి వస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో కంట్రోల్కి వస్తుంది కాబట్టి ప్రజలారా మీరు అందరూ కూడా దయచేసి బాధ్యతగా వ్యవహరించండి ఎస్ఎంఎస్ మర్చిపోవద్దు ఎస్ఎంఎస్ అంటే సేఫ్ డిస్టెన్సు మాస్క్ అలాగే శానిటైజేషన్ చేసుకుంటాం హ్యాండ్స్ అలాగే ఈ ఈ వీడియో మన నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధానమంత్రి వరిలో శ్రీ నరేంద్ర మోడీ గారికి అంకితం ఇస్తున్నాను ఎందుకంటే ఎన్నో హెల్త్ లిటరసీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అట్లాగే మనకి ఆయుష్మాన్ భావ పెట్టి ఎంతో పెద్ద పెద్ద స్కీమ్స్ తీసుకొచ్చారు వారు కూడా మనకి నేషనల్ వైడ్ వారికి దేవదేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చక్కగా వారికి భారతదేశాన్ని ఇంత మంచిగా పరిపాలించేలాగా ఈ కోవిడ్ పాండమిక్ నుంచి బయటపడేలాగా వారికి మంచి మనోధైర్యము శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను thank you my dear friends for your patience listening uh, please subscribe ssv youtube channel